హలో అందరికీ. చూస్తున్నారుగా హనుమాన్ని. ఈరోజు మేము హనుమాన్ టెంపుల్కి బయలుదేరాము. మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో బస్ ఎక్కి ఇదిగో ఇలా స్కాన్ చేసి వెళ్ళాలంట. ఫస్ట్లో నాకు తెలియక ఐ హ్యావ్ ఏ కార్డ్ అని చెప్పి డ్రైవర్కి చూపించి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు బస్సులో ఉన్న డ్రైవరు ఎవరో వెళ్ళి కూర్చున్నారు స్వైప్ చేయకుండా, అప్పటి వరకు బస్ కదలదు అని చెప్పి గట్టిగా అంటున్నారు. తర్వాత నేనేనని నాకు అర్థమైపోయింది. వెళ్ళి స్వైప్ చేసి వచ్చి కూర్చున్నాను. అమెరికాలో ఫస్ట్ టైం బస్ జర్నీ, అట్లుంటుంది మనతోని. మా ఇంటి దగ్గర నుంచి హనుమాన్ టెంపుల్కి ఒక 2 గంటలు టైం పడుతుంది. ఒక 2 బస్సులు మారాలి. మొత్తానికైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ హనుమాన్ టెంపుల్లో అయితే హనుమాన్ విగ్రహాన్ని మిడిల్లో ఉంచారు. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ హనుమాన్ని ముందు వైపు చూసినా ఫేస్ కనిపిస్తుంది, వెనక వైపు నుంచి చూసినా కూడా ఫేసే కనిపించేటట్టు తయారు చేయించారనుకుంటా. ఈ విగ్రహం వెనుక భాగంలో ఉన్నటువంటి వివిధ రకాల దేవుళ్ళ విగ్రహాలను కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడున్న టెంపుల్స్కి వెళ్ళినట్లయితే మన ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడికి వచ్చే జనాలందరూ కూడా మన ఇండియన్సే ఉంటారు మ్యాక్సిమం. మేము లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. లోపల వీడియోస్ అవి తీయడం బాగుండదని చెప్పి తీలేదు. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ వాళ్ళే ఏర్పాటు చేస్తారనేసరికి వెళ్ళి ఇంకా తినేసాము. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నది డైనింగ్ హాలు. ఈ హాలు పక్కనే భజన కార్యక్రమాలకు సంబంధించిన ఇంకొక హాల్ ఒకటి ఉంది. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్కులకు అయితే వచ్చాము. మేము ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ ఇంకా అంత టైం లేదు, 10 మినిట్స్లో బస్సు వస్తుంది అని యాప్లో చూశాక ఇంకా కొంచెం వీడియో తీసి వెళ్ళిపోయాము.